వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమృత కుకింగ్ ఐడియాస్. ఈరోజు వచ్చేసి సెకండ్ డే 2లో నేను నా డైట్ ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను. మార్నింగ్ 11 o'clockకి నా డైట్ స్టార్ట్ అయిన తర్వాత నేను వచ్చేసి ఫస్ట్ ఫ్రూట్తో స్టార్ట్ చేశాను, అలానే సపోటా తీసుకున్నాను, తర్వాత వచ్చేసి శాండ్విచ్ తీసుకున్నాను. మధ్యాహ్నం లంచ్లోకి సింపుల్ చికెన్ కర్రీ విత్ రైస్ అండ్ నైట్ డిన్నర్ వచ్చేసి నేను ఇక్కడ చికెన్ సూప్ తీసుకున్నాను. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లోకి నేను తీసుకున్న 2 bread slices అలానే ఆమ్లెట్ తీసుకున్నానండి. సో ఫస్ట్ వచ్చేసి 2 bread slices కొంచెం 1 spoon వరకు ఘీ వేసుకున్నాను. 2 bread pieces చక్కగా ఘీలో ఫ్రై చేసుకుందాం. మనకి హెల్దీ ఫ్యాట్ మనకి ఘీ నుంచి వస్తుందండి. సో మనం ఘీని రోజుకి 3 to 4 spoons వరకు మనం మన కర్రీస్లో వాడుకోవచ్చు, డైట్లో ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో అలానే రెండు వైపులా చక్కగా బ్రెడ్ని టర్న్ చేసుకుంటూ నేను చక్కగా ఫ్రై చేసుకున్నాను. సో బ్రెడ్ అనేది రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను అందులోనే ఆమ్లెట్ అనేది వేసేస్తాను. సో బ్రెడ్ స్లైసెస్ని తీసేసి ఇప్పుడు 2 eggs నేను డైరెక్ట్గా eggs ఇక్కడే వేసేసుకుంటున్నానండి. లేదు అంటే మీరు ఒక బౌల్లో వేసుకొని చక్కగా ఎగ్ని బీట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదు అంటే ఇలానే కూడా ప్రిఫర్ చేసేసుకోవచ్చు. 2 eggs చక్కగా అట్లా వేసేసి ఎల్లో యోక్ని కూడా నేను మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసేస్తాను. సో కొంతమంది అయితే అట్లానే ఉంచేసుకుంటారు, మీకు నచ్చిన దాన్ని బట్టి మీరు మీకు నచ్చే విధంగా మీరు చేసుకోవచ్చు. సో నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తూ ఉంటానండి, ఎవ్రీ టైం ఒకే ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వను, డిఫరెంట్గా చేస్తూ ఉంటాను. ఇప్పుడు దానిపైన కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా కారం, సాల్ట్ వేసేసి పెప్పర్ పౌడర్ అవైలబుల్గా ఉంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను పెప్పర్ పౌడర్ వేయలేదు, ఒక్కొక్కసారి ఎక్కువ పెప్పర్ పౌడర్ని వాడుతూ ఉంటాను. ఈరోజు వచ్చేసి కొంచెం కారం వేసుకుంటున్నాను. మొత్తం చక్కగా ఈ ఆమ్లెట్ అంతా కూడా కారాన్ని స్ప్రెడ్ చేసేసుకుందాం. కారం ఉప్పు స్ప్రెడ్ చేసేసుకొని తర్వాత వచ్చేసి 1 spoon ఆయిల్ వరకు నేను దీనిపైన యాడ్ చేస్తాను. సో డే 2లో వచ్చేసి మార్నింగ్ 11 o'clockకి స్టార్ట్ చేస్తాను కదా, 11 o'clockకి ఫస్ట్ కొంచెం ఫ్రూట్ని అయితే తీసుకున్నాను. ఫ్రూట్ని తీసుకున్న తర్వాత తీసుకున్న ఒక 15-20 minutes గ్యాప్లో నేను ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది తీసుకున్నాను. సో రెండు వైపులా చక్కగా మనకి ఆమ్లెట్ కాలిపోయిన తర్వాత 2 bread pieces ఆల్రెడీ మనం హీట్ చేసి పెట్టుకున్నాం కదా, చక్కగా కాల్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి మధ్యలో ఇది పెట్టేసుకొని మనం బ్రేక్ఫాస్ట్ అనేది ఫినిష్ చేసేసుకోవచ్చు. ఇది ఒక ప్రాసెస్ అండి బ్రెడ్ ఆమ్లెట్కి. ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి, అప్పుడప్పుడు ఒక్కొక్క వెరైటీ చూపిస్తూ ఉంటాను. సో మనకి బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. సో 11 o'clock వచ్చేసి సపోటా అలానే బ్రెడ్ ఆమ్లెట్, ఇది మన బ్రేక్ఫాస్ట్. అయితే బ్రేక్ఫాస్ట్ ఇట్లా ఫినిష్ చేసేసుకున్నాను. తర్వాత లంచ్లో చేసే రెసిపీస్ ఏది ఆల్రెడీ మీకు మన ఛానల్లో ఉన్నాయండి, సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసేసుకోవచ్చు అనేది. అందుకని ఆ రెసిపీని అయితే ఇక్కడ పోస్ట్ చేయడం లేదు. జస్ట్ 1 cup rice అలానే 1 cup chicken curry, రసం అండ్ కర్డ్, ఇది వచ్చేసి నాకు ఆఫ్టర్నూన్ లంచ్. లంచ్ వచ్చేసి 2:30 ఆ టైంకి నేను లంచ్ తీసుకున్నాను. అండ్ ఈరోజు ఈవినింగ్ స్నాక్ అయితే ఏం తీసుకోలేదు, ఎందుకంటే చికెన్ కదా నాకు కొంచెం హెవీగా అనిపించింది. సో అందుకనే నేను ఈవినింగ్ స్నాక్ అయితే ఏం తీసుకోలేదు. అలానే నైట్ డిన్నర్కి వచ్చేసి 7 o'clock కల్లా మనం ఫినిష్ చేసేయాలి. ఇక్కడైతే నేను చికెన్ సూప్ తయారు చేస్తున్నాను. సింపుల్ చికెన్ సూప్ని ఎలా చేసుకోవచ్చో ప్రాసెస్ని అయితే మీకు చూపిస్తున్నాను, చూసేసేయండి. నేను ఇక్కడ వచ్చేసి 1 1/2 kilo చికెన్ తీసుకున్నానండి. తర్వాత అందులోకి వచ్చేసి కొంచెం క్యాబేజ్ అలానే కొద్దిగా క్యారెట్, 1 carrot piece కట్ చేసి వేసుకుంటున్నాను. ఇంకా వెజిటబుల్స్ అనేది ఆప్షనల్ అండి, ఇంకా డిఫరెంట్గా మీరు ఇంట్లో ఏముంటే అవి బీన్స్ యాడ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు, మీకు ఏది నచ్చితే అవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మిరియాలు 3 mirials 10 mirials వరకు వేశాను. అలానే ఇది బిర్యానీ ఆకు 3 ఆకులు వరకు వేసుకున్నాను. కొంచెం సాల్ట్, సాల్ట్ వేసేసి 1/2 glass వరకు వాటర్ పోసేసి మనం ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందాం. ఇది వచ్చేసి 3 whistles వస్తే మనకి సరిపోతుంది. 3 whistles మనకి చికెన్ అనేది బాగా కుక్ అయిపోతుందండి. సో 3 whistles అయితే వేసేసింది, కుక్కర్ చల్లారిపోయింది. ఇప్పుడు చక్కగా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం.
సో చూసారు కదా మనకి చికెన్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు మిగతా ప్రాసెస్ని కంటిన్యూ చేసేద్దాం. మిగతా ప్రాసెస్ని కంటిన్యూ చేయడానికి నేను సేమ్ అదే పాన్లో మళ్ళీ సూప్ తయారు చేసేద్దామని నేను ఆల్రెడీ కుక్ చేస్తున్న బాయిల్ చేసిన ఈ చికెన్ అవి కర్రీస్ వెజిటబుల్స్ అన్నీ తీసేసి పక్కన పెట్టేసి మళ్ళీ దాన్ని స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. అదే కుక్కర్లో కుక్ చేసేస్తున్నాను. ఇందులో వచ్చేసి ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి కొంచెం కరిగి వేడెక్కిన తర్వాత ఈ మనం ముందుగా కుక్ చేసుకున్న ఈ వెజిటబుల్స్ అండ్ చికెన్ మొత్తం కలిపి అందులో ఉన్న వాటర్ని అంటే చికెన్ స్టాక్ని స్ట్రెయిన్ చేసేసి ఫస్ట్ ఓన్లీ ఈ పీసెస్ని వరకు మాత్రమే ఇప్పుడైతే వేసుకుంటున్నాను. సో ఈరోజు నాకు డైట్ చేసేటప్పుడు నిన్న ఫస్ట్ డే కొంచెం మనకి ఫస్ట్ డే ఎలా అయినా కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం చేస్తున్న ఇప్పటివరకు చేస్తున్న ప్రాసెస్ వేరు, ఇది వేరు కదా. సో నాకు ఫస్ట్ డే వచ్చేసి కొంచెం సెకండ్ డే మార్నింగ్ లేచినప్పటికి ఆకలి వేసినట్టుగాను అలా అనిపించింది. బట్ డైట్ మాత్రం మనం స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది డెఫినెట్గా చూస్తామండి. నాకైతే ఆ నమ్మకం ఉంది. సో నేను ఆ నమ్మకంతో ఈ డైట్ని స్టార్ట్ చేయడానికి డిసైడ్ చేసుకొని స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ డైట్లో మనం ఎక్కడా కూడా ఇది తినద్దు అని నేను చెప్పట్లేదు. ఏదైనా ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు పోర్షన్ లిమిట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే జంక్ ఫుడ్స్ మాత్రం కూల్ డ్రింక్స్ అలాంటివి అవాయిడ్ చేస్తే చాలా మంచిది. స్వీట్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ, స్వీట్స్ కూడా ఏదైనా ప్రిఫర్ చేయాల్సిన టైం వస్తే మనం కొంచెం స్వీట్స్ ఇంట్లోనే జాగ్రత్తతో చేసుకోవడం బెటర్. సో ఆల్రెడీ ఇవన్నీ వేసేసిన తర్వాత 1-2 స్పూన్స్ వరకు మిరియాల పౌడర్ వేసాను. అలాగే కొద్దిగా సాల్ట్. సో ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాం. సో మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను. తర్వాత ఇంకొంచెం మనం ముందుగా చికెన్ స్టాక్ ఉంది కదా, సో ఇదంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆ చికెన్ స్టాక్ని తీసేసుకొని ఇందులో కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఆ చికెన్ స్టాక్ యాడ్ చేసేస్తున్నాను. ఆ చికెన్ స్టాక్తో పాటు ఇంకొక 1/2 గ్లాస్ వాటర్, ఇంకొక 1/2 to 3/4 గ్లాస్ ఆఫ్ వాటర్ వరకు అంటే దగ్గరగా 300 ml వాటర్ వరకు పోస్తున్నానండి. 250 to 300 ml వాటర్ పోసాను. చక్క మొత్తం మిక్స్ చేసేసుకొని మనకి ఇది మంచి బాయిలింగ్ రావాలి. బాగా ఉడికితే ఆల్రెడీ చికెన్ అయితే మనకి బాగా కుక్ అయిపోయింది, ఆ వాటర్ అనేది మంచి బాయిలింగ్ అనేది రావాలి. సో ఇక్కడైతే మనకు చూస్తున్నారు కదా చికెన్ సూప్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇలానే తీసేసుకోవచ్చు చికెన్ సూప్ అనేది, లేదు కొంచెం చిక్కగా ప్రిఫర్ చేద్దాం అని అనుకుంటే యూ కెన్ యాడ్ 1 స్పూను వచ్చేసి. నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే కార్న్ఫ్లోర్ తీసుకొని దాన్ని వాటర్లో డైల్యూట్ చేసేసి అందులో వేస్తున్నానండి. సో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే సరిపోతుంది. చక్కగా ఇప్పుడు చూసారా మనకైతే సూప్ అనేది థిక్నెస్ వస్తుంది. మనం కార్న్ఫ్లోర్ వేసిన వెంటనే మనకి సూప్ అనేది థిక్నెస్ వస్తుందండి. సో ఇలా ప్రిఫర్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇలా ప్రిఫర్ చేసుకోవచ్చు, లేదు అంటే కార్న్ఫ్లోర్ దగ్గర స్కిప్ చేసేసుకోవచ్చు. సో మనకి ఈవినింగ్ డిన్నర్ అయితే వెరీ వేడి చికెన్ సూప్ అనేది రెడీ అయిపోయింది. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి, చాలా బాగుంది, సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇలాంటివి ప్రిఫర్ చేసేటప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రిఫర్ చేయండి, అప్పుడు మనకి కూడా కొంచెం ఎక్కువ వర్క్ స్ట్రెయిన్ ఉండదు. సో చికెన్ సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సో నా డే 2 డైట్ వచ్చేసి ఇలా చికెన్ సూప్తో 7:00 కల్లా నేను ఫినిష్ చేసేసాను. 7:00 కల్లా ఫినిష్ చేసేసి ఇక రెస్ట్ ఆఫ్ ద వర్క్, ఇంట్లో మనకి రెగ్యులర్గా లేడీస్కి వర్క్స్ ఉంటాయి కదా, అవి ఫినిష్ చేసేసుకొని బెటర్ ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ కాబట్టి త్వరగా పడుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, మనకి చికెన్ సూప్ అనేది రెడీ అయిపోయింది. చక్కగా ఇందులో మనం అన్ని వెజిటబుల్స్ అవి కూడా వేసుకున్నాం కాబట్టి నేను ఈరోజు ఇంకా ఎక్స్ట్రాగా ఎటువంటి వెజిటబుల్స్ని కూడా సలాడ్స్ కానీ ఏది ప్రిఫర్ చేయట్లేదు. చికెన్ సూప్తో నా డిన్నర్ని అయితే క్లోజ్ చేసేసుకుంటున్నాను. సో మీరందరూ కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో వస్తాను. బాయ్.